బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. ఆయన ఇవాళ మధ్యాహ్నం 12:30 ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుధాకర్ రెడ్డి రాజీనామా లేఖ పంపించారు. తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరబోతున్నారు. ఆయన ఇవాళ మధ్యాహ్నం 12:30 ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుధాకర్ రెడ్డి తన రాజీనామా లేఖను పంపించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా రిపోర్టర్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్ చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలినట్లయింది. వరుసగా మొన్న కొద్ది రోజుల క్రితమే డీకేఆర్ను చూసాం, వాళ్ళు అప్పుడే ప్రకటించడం జరిగింది. చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారు రావడానికి అని చెప్పి, మరి వీళ్ళని ఆపేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ఏమైనా చేస్తోందా? అసలు ఏం జరుగుతోంది రాజు? కొద్దిసేపు క్రితము పొంగులేటి సుధాకర్ రెడ్డి తోటి ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా కూడా వార్తలు రావడం తోటి దీన్ని ధృవీకరించడానికి కోసం ఆయనకు ఒకసారి ఫోన్ చేస్తే ఆయన దీన్ని అంగీకరించడం జరిగింది. నిజమే, నేను ఈరోజు రాహుల్ గాంధీకి నా రాజీనామా లేఖను కూడా పంపించాను. మధ్యాహ్నం 12:15 ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలుస్తున్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. రేపు తెలంగాణలో జరిగే బహిరంగ సభలో అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకొని ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇంకా పార్టీలో కొనసాగడం సబబు కాదని చెప్పేసి తను నిర్ణయించుకున్నట్లుగా కూడా పొంగులేటి చెప్తున్నారు. భారత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం అనేది ప్రారంభించినప్పటికీ కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు కొంతమందికే కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాయడం, కొంతమందిదే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం చెలాయించే విధంగా ప్రయత్నం చేయడం, పార్టీని పూర్తిగా అధికార పార్టీకి తాకట్టు పెట్టేలాగా కొంతమంది నేతలు వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహార శైలి పైన అధిష్టానానికి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోకపోవడం, ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీలో తనకు కానీ పార్టీకి కానీ భవిష్యత్తు లేదు అని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత తన కాంగ్రెస్ పార్టీని వీడాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. తనలాంటి కరుడగట్టిన కార్యకర్తనే ఈ నిర్ణయం తీసుకుంటే చాలా మంది కార్యకర్తలు అదే బాటలో కూడా పయనించే అవకాశం కూడా ఉంది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దాన్ని సరిచేసే పనిని రాహుల్ గాంధీ చేయకపోవడంతో నేరుగా రాహుల్ గాంధీకి తన రాజీనామా లేఖను కూడా పంపిస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా తనకున్న అన్ని పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కూడా పొంగులేటి ప్రకటించారు. ప్రధాని కలిసిన తర్వాత మీడియా సమావేశాన్ని నిర్వహించి తన యొక్క భవిష్యత్ కార్యాచరణని వెల్లడిస్తాను, కాకపోతే బీజేపీలో చేరే విషయాన్ని కూడా ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు రాజు. థ్యాంక్ యూ శిరీష్.